పరాయిదాన్ని కదా అలా అనొద్దు మీనాక్షి నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదు నా మనిషివి నా సుఖం కోరుకునే మనిషివి ఎలాగైనా నువ్వు నాతో రావాలి మేడం కాదనకు మీనాక్షి నా కోసం వస్తాను మేడం వాళ్ళు మన ముందు పర్ఫామ్ చేస్తారు ది బెస్ట్ అనుకున్న వాళ్ళు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తారు పద పద పర్ణ You are selected. Go. Santosham Saru. నా పేరు కాంచనమాల. శాస్త్రీయ సంగీతాన్ని పుకిలించి మింగేశాను. ఓ పాశ్చాత్య సంగీత పెనుతుఫానికి బలైపోతున్న శాస్త్రీయ సంగీతాన్ని నా రెండు చేతులు అడ్డుపెట్టి నేను శంకరాభరణం 20 సార్లు చూశాను. మొదలెట్టు. అంకుల్ ఆమె పాట మొదలుపెట్టే లోపు నేను టిఫిన్ చేసి వస్తాను గమనా సామజ వర గమనా ఏంటలా చూస్తున్నావ్ పాశ్చాత్య సంగీత పెనుతుఫానికి శాస్త్రీయ ఏంటోనండి ఇలా అలవాటైపోయింది అయిపోయిందా ఇంక నువ్వు వెళ్ళొచ్చు నెక్స్ట్ Hi sir. How are you sir? Fine. మిమ్మల్నిద్దర్ని ఎక్కడో చూసినట్టుందే. No way. అమెరికాలో పోటి, ఆఫ్రికాలో పెరిగి, ఐర్లాండ్లో సింగి, ఇండియాలో ల్యాండ్ అయ్యా. Yeah. చూడడానికి ఛాన్సే లేదు. No way. తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. తెలుగంటే మాకు అభినామము అభినామమా దట్ ఈస్ మై బ్రదర్స్ తెలుగు యో 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 ఓకే ఓకే మీరు ర్యాపా పాపా అంటే రెండు వేరు వేరా ఏమో నాకేం తెలుసు టెల్ మీ టెల్లు ర్యాపు పాపు మిక్స్ చేసి ల్యాప్టాప్ తో కనెక్ట్ చేసి డూప్ మ్యాప్ అని కొత్త వెర్షన్ రెడీ చేశాము టెల్లు yes yes న్యూ వెర్షన్ యో యో ఓ అయితే స్టార్ట్ చేయండి వాట్ సింగ్ సింగ అతను ఎవరు ఏం చేస్తుంటాడు నో నో Sing a song. పాట పాడమంటున్నారు పాడు ఇప్పటికప్పుడు పాటలు అంటే ఎలా వస్తాయి సింగ్ అయిసే ఏంటి లేటు కమాన్ స్టార్ట్ వస్తున్నాను కమాన్ అంటే రమ్మను కాదు బొమ్మనా పాడమని స్టార్ట్ చేయండి మరి చేస్తున్నాం ఫైన్ A two, a three, four, a four, five, a five, six, a six, a seven, seven eight, a nine, a ten, eleven. తర్వాతా ఎన్ని లెక్క పెడతారు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తున్నాము స్టార్ట్ చేస్తున్నాము ఎక్కడ పెట్టావు టేప్ రికార్డ్ ఇక్కడ కదా Okay, stop it. Stop it.
అదేంటి పాడకపోయినా పాట వస్తుంది? ఆపలేదుగా. ఆపలేదా? ఎక్కడుంది? ఏంటది? ఓ, అదే మా స్పెషల్. లిప్ ఓపెన్ చేయకుండా సాంగ్ సింగేస్తాం. ఓహో, అంత టాలెంట్ ఉందా? యా, కంపలు కంపలు, బుట్టలు బుట్టలు, తట్టలు తట్టలు. యా, అయితే మ్యూజిక్ ఏం లేకుండా నువ్వు పాడు. నో నో, మై ఓన్లీ గిటార్, మై బ్రో సింగ్తారు. లేదు, నువ్వే పాడాలి. పాడు, లేదంటే దొరికిపోతాం. మనకు పాట రాదు, ఇంగ్లీష్ పాట. సీరియల్ రైటర్ కదా, ఏదో డేడు ఏడిపించడమే కాని ఏడోటు రాదే. వాట్ హ్యాపెన్? కమ్ ఆన్, సింగ్. వన్ మినిట్ సార్, వన్ మినిట్ సార్. సీరియల్స్ అన్ని కలిపి పిల్లిలా లాగించాయి, అదే పాప్ సాంగ్ అవుతుంది. స్టార్ట్ మ్యాన్. Okay, stop it. Yeah. How is our singing? Wow. Excellent. మీ పాప్ ర్యాప్ అదిరిపోయింది. థ్యాంక్ యూ, కాంగ్రాట్స్. రేపే మనం ఫామ్ హౌస్ కు వెళ్తున్నాం. ఓకే ఓకే, పదపన్న బోనరా రామా. మిస్టర్ మూర్తి గారు, ఇప్పుడు మనం క్రిస్టియన్ కలవచ్చు. ఆయన వెళ్ళిపోయాడు, మామూలుగా మాట్లాడచ్చు. ఓహో, అంతా నా సీరియల్ మహిమ. ఇంతకీ క్రిష్ ఎక్కడ కనిపించడే? లోపల బెడ్రూమ్ లో ఉంటాడు, నేను తీసుకెళ్తా, పదండి. ఆగుమూర్తి, ధనరాజు గారు కంటపడకుండా మనం వెళ్ళాలి. ఫాలో మీ సార్. అమ్మయ్య, క్రిష్ గారు రూమ్ లోకి వచ్చేసాం. ఏంటయ్యా మూర్తి, గిటార్ ఏదో అడ్డన్నట్టు అక్కడ దాచిపెట్టావేంటి? దాచిపెట్టడం విషయం పక్కన పెట్టండి. క్రిష్ గారు మూడు ఎలా ఉంటుందో తెలియదు. ఆయనకైనా కోపం వచ్చిందంటే ఆ గిటార్ లూచుకుని మనల్నే కొడతాడు. ఎలాగైతేనే క్రిష్ రూమ్ లోకి వచ్చేసాం. మొత్తానికి ఆ ధనరాజ్ గారి నుంచి తప్పించుకుని క్రిష్ని కలవబోతున్నాం. తలకిందులుగా తపస్సు చేసిన కృష్ణి కలవలేర్రా? ఏంటయ్యా మూర్తి, అచ్చు ధనరాజులాగే మాట్లాడుతున్నావు. మిమిక్రియా? మిమిక్రియా పాడ, ఒరిజినల్ వాయిస్ అండి. డాన్స్ డాన్స్. ఇక్కడేం చేస్తున్నారు సంగీత సామ్రాట్టులు? అది అది, యువర్ హౌస్ ఇస్ వెరీ నైస్, స్ట్రాంగ్ కట్టడం. ఒకసారి ఇల్లుకి లుక్ వేసిపోదామని వచ్చాము. ఓ, లుక్ వేసిపోతారా? శర్మ గారు, మ్యాచ్ మొదలు కాబోతుంది. ఓపెనింగ్ బ్యాట్స్మన్? అబ్బో, కోహ్లీ కన్నా స్ట్రాంగ్. మొన్న నాకు హాఫ్ సెంచరీ అయింది, ఈరోజు డబుల్ సెంచరీ గ్యారంటీ. ధనరాజ్ సార్, ఇది ఏమైనా ఇండోర్ స్టేడియమా? తలుపేస్తున్నారు. అరుపులు బయటికి వినిపించకూడదు కదా సార్. దండం పెడతా, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీరు పాప్ సింగర్? కాదు కాదు, డూప్ సింగర్ సార్. కొట్టాలనే ఫిక్స్ అయిపోయారు, ఏది ఫిక్స్ చేసినా లాభం ఏంటి చెప్పండి. ఏరా మూర్తి, మెల్లగా పీకండి సార్. సెవెన్ కి అలా మొదలైందా? సావిత్రి రా సన్నాసి. అమ్మో, అయ్యో.
ఏడున్నరకి మనసు మమత. నాకు తెలియదు వాడు. మాకు తెలియందా? స్వాతి చినుకులు, శిఖరం సీనియర్ల పేర్లు చెప్పి మోసం చేద్దాం అనుకున్నారా? క్షమించండి సార్, సీరియల్స్ మీద మీకు ఇంత కమాండ్ ఉందని మాకు తెలియదు సార్. వదిలేండి బాబు. బ్యాట్ తో బాధి చెప్పినా మళ్ళీ మీరు కృష్ణ కలవాలని వచ్చారంటే మీరు మారర్రా. మిమ్మల్ని ఇలా కాదు, నా కొడుకు నిశ్చితార్థం అయ్యే వరకు మిమ్మల్ని ఈ గదిలోనే మగ్గిపోయేలా చేస్తాను. అంటే ఏంటి సార్, అరుంధతిలో అఘోరలాగానా? కాదు, పెంట కుప్పలో పేడ పురుగుల్లాగా. గురుగారు, ఏంటండి పరిస్థితి మనకి? అమ్మో మళ్ళీ వస్తున్నాడు. మేము వచ్చేదాకా మీ బ్రతుకు ఇక్కడే, ఇదే ఫుడ్, అదే బెడ్. ఒకవేళ మేము పోతే శవాలని మీ పెళ్ళాలకు అప్పజెప్తా. చావండి. ఎక్కండి ఎక్కండి, రండమ్మా. డాడ్, వాట్ ఇస్ దిస్? డాడ్, ఫామ్ హౌస్ కి చీప్ గా బస్సులు వెళ్ళడం ఏంటి? ఎంగేజ్మెంట్ అన్నారు, సరే అన్నాను. ఫామ్ హౌస్ అన్నారు, తలాడించాను. ఇన్ని కార్లున్నాయి, అలాంటిది ప్రైవసీ లేకుండా ఈ బస్సులో వెళ్ళడం అవసరమా? ప్రశాంతత కోరుకునేందుకు మనం వెళ్లేది యోగా క్లాస్ కి కాదు క్రేష్, నిశ్చితార్థానికి. నా కొడుకు నిశ్చితార్థానికి. చూడు క్రేష్, పండగలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నిశ్చితార్థమైనా పెళ్ళైనా ప్రతి మనిషి లైఫ్లో ఒకే ఒక్కసారి వచ్చే గొప్ప అకేషన్. అలాంటి అకేషన్లో ఆనందాన్ని కోరుకోవాలి గాని సుఖాన్ని కోరుకోకూడదు. రెండిటికి తేడా ఏంటి డాడ్? కొందరే కలిసి కారులో వెళ్తే పొందేది సుఖం, అందరం కలిసి బస్సులో వెళ్తే వచ్చేది ఆనందం. బామ్మల కబుర్లు, మగవాళ్ల మెలికలు, ఆడవాళ్ల అలకలు, కంటి సైగలు, కొంటి చేష్టలు, పిల్లల కేరింతలు, ఇవన్నీ కలిస్తేనే పెళ్ళవుతుంది, లేదంటే డల్ అవుతుంది. అందుకే ఈ బస్ జర్నీ. కమ్ కమ్. ఓకే ఓకే, వెళ్దాం. రాజ్, అందరూ వచ్చినట్టే కదా, వెళ్దాం పదండి. వన్ మినిట్ అపర్ణ, వంట వాళ్ళు రాలేదు. వంట వాళ్ళ? అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసామన్నారే. అపర్ణ, ఎంగేజ్మెంట్ లో అందరికి సౌత్ ఇండియన్ డిషెస్ నచ్చవు కదా, అందుకే నార్త్ ఇండియన్ డిషెస్ కూడా ఏర్పాటు చేశాను. స్పెషల్ గా నార్త్ ఇండియన్ వంట వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఓకే రండి. మీనాక్షి గారు. చెప్పండి కొండ గారు. గెటప్ ఎలా ఉంది? గెటప్ సరే, భాష మార్చాలి. ఇప్పుడు చూడండి, చంపేస్తాను. అయ్యో ఆగండి, బాగుంది. నేను చెప్పింది గుర్తుందిగా, ఎలాగైనా నిశ్చితార్థానికి వస్తానని శ్వేత మేడంకి మాటిచ్చాను, అందుకే మనం వంట వాళ్ళ గెటప్ లో వెళ్తున్నాం. ఎవరికి అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించకూడదు. అలాగే మీనాక్షి గారు. అయ్యో అదే మరి, ఇప్పుడు నా పేరు మీనాక్షి కాదు, మరి నవనీత కౌర్. బాగుందండి, కూనికూర్లాగా. కొండా గారు. అయితే నా పేరు కొండా కాదు. అవును, మీ పేరు హర్భజన్ సింగ్. హర్భజన్ సింగ్? నా పేరెలా ఉంది? నవనీత్ కౌర్. నవనీతం అంటే వెన్న, వెన్నలాంటి మనసు. హర్భజన్, పేర్లోనే భజన్ ఉంది కాబట్టి భజన్ చేయకండి.
బాగుండదు మీనాక్షి గారు సరే 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 మనము చాలా జాగృతగా ఉండాలి ఓకేనా డబుల్ ఓకే పదండి अरे बल्ले बल्ले नमस्ते साहब मैं हरभजन सिंह हूँ हाँ। नमस्ते जी ये मा ये पुड़ो चिपते ये पुड़ा उच्चे थी माफ करो साहब गलत है पहिंदी सरे सरे एकंडे एकंडे आओ मैडम नमस्ते मैडम हेलो एंटी ना पकने कुछ ना ले ले मैडम गुस्सा चेकंडी मनम मनम दोस्त ए नुवु नाक दोस्त एंटी ले 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 अयो मैडम तोंदर पड़कंडी मीनाक्षी अरवकंडी अरवकंडी नेने नेने मीनाक्षी नुव्वु इक्कड़ा अदी ना पक्कना नम्मलेकपोतुन्नानु मीनाक्षी चेप्पानु कदा मैडम वस्तानने माट इच्चानु कदा माट तप्पनु मैडम थैंक यू मीनाक्षी चाला हैप्पीगा उंदी मरी एक्कुवगा हैप्पी अवकंडी अनुमानं वस्तुंदी ओकेना ओके ओके मैडम मनं अनुकुन्नट्टुगाने मी निश्चितार्थं जरुगुतुंदी नाकु नम्मकं उंदी अंतकन्ना मिंचि धैर्यंगा उंदी मीनाक्षि अय्यो मीनाक्षि कादु नवनीत कौर नवनीत कौर ओ ओके नवनीत कौर ओके सर पोनी मंटरा हाँ राइट राइट ये तो दे सॉरी एंडी लवाटलो परपटे पेने सॉरी चप्पल गुर्तन दिखा दा अयो बस से ले पोतन का दंडे ये पुरे एंच एलेंग का दंडे गुरु घरो ये पुरे एंच आता हूँ प्रस्तुता ने की इधको ये ब्रेड देना अब उन्नंडी असले टेंशन तो चच्चिपोतुंडे सावकुंडा उंडडानिके इदिगो ई ब्रेड मुक्क तिनमंटना गुरुगारु एंटंडी इला जरिगिंदि ग्रहचारं गाना गायतो तबलाबी फट जाएगा अंटे नीकु अर्थं कावाला ई ब्रेड कावाला ब्रेडे कावाले अयिते तिंचावंडि धनराज गार ग्रेट नायना एंदुकु रॉड तो कोट्टाल्सिंदि बैट तो कोट्टिनंदुका कादु ब्लड वच्चेला कोट्टि ब्रेड मुक्क पेट्टिनंदुकु साव कोट्टि चेवुलु मेयडं अंटे इदे काबोलु आयन मनल्नि कोट्टाडु मनं आ तलुपुनि बद्दल कोट्टालि एलागैना बयट पडालि क्रिश बाबु फुड् तिन्नंदुकु आयन साल्ट तिन्नंदुकु क्रिश बाबुकि न्यायं चेयालि मनं तिन्नदि फुड् कादु सार ब्रेड ब्रेड कोड़ा फुट्टे कदा कानी ब्रेड लो साल्ट ले गया सर क्रिश बाबु की कृतज्ञता चूपिंचालनि अनुकुंटुन्नानु मूर्ति मीरु आयन उप्पे तिन्नारु नेनैते कारं जीलकर्र लवंगालु मोत्तं लागिंचेशानु अंटे बागने नाकेसेम अन्नमाट एदो पिंडि कोद्दि रोटे मी अंत काकपोयिना నా స్థాయికి పర్వాలేదు సిగ్గుపడ్డం కాదు మూర్తి ఇక్కడి నుంచి బయటపడాలి కాస్త ఐడియా ఆలోచించు ఏం చేస్తున్నావయ్యా ఇలా గోక్కుంటూ సీలింగ్ కేసి చూస్తే ఐడియాలు బకెట్ల కొద్దీ బయటికి వస్తాయి సార్ అబ్బా మూర్తి ओके 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 ए
ఇప్పుడు ఎవరు చేస్తారు? ఏ ఓల్డ్ మ్యాన్, నువ్వు చేస్తావా చెప్పు. నేనా? అది ఒకప్పుడు, ఇప్పుడు అంటే కష్టమే మరి. వాట్ ఇస్ దిస్ బాస్? నేను మీతో ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ మీరు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. ఓకే ఓకే కూల్, కూర్చో. ఇప్పుడు క్రిష్ డాన్స్ చేస్తాడు. డాడ్ సారీ, నాకు మూడ్ లేదు. ఏమైంది క్రిష్? ఏం లేదు డాడ్. ఏం లేకపోతే నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి అంతే. ప్లీజ్ డాడ్. క్రిష్, నీది ఎంగేజ్మెంట్, నాది మ్యారేజ్ డే. ఇలాంటి మూమెంట్ లో నన్ను డిసప్పాయింట్ చేస్తావా? మీ డాడీ హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా? వాళ్ళేనా ఎంజాయ్ చేసేది, మనం ఎంజాయ్ చేయాలి. నా డ్రీమ్ బాయ్.